నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం దాల్ కిచిడి అండి. దానికి కావాల్సిన పదార్థాలు శనగపప్పు అండి, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర, కారం, కందిపప్పు, ఎర్రపప్పు, కస్తూరి మేత అండి, ఉల్లిపాయలు, టమాటాలు, నిమ్మకాయ, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, అల్లం, బియ్యం అండి, నెయ్యి. మనం ఈ బియ్యాన్ని కడిగి ఒక 3 విజిల్స్ పెట్టుకోవాలండి. లేకపోతే బయట చేశారు అనుకోండి, కాస్త అన్నం పలుగ్గా దించేసుకోవాలండి. ఇప్పుడు ఈ 3 పప్పుల్ని, కందిపప్పు, ఎర్రపప్పు, శనగపప్పు అండి, 3 కలిపి మనం కుక్కర్లో మెత్తగా ఉడికించుకోవాలండి. మనం బియ్యం ఒక గ్లాస్ తీసుకుంటే ఒక గ్లాస్ ఈ 3 కలిపి పప్పులు తీసుకోవాలండి. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను పప్పును ఉడికించి పెట్టానండి, అన్నం కూడాను ఒక్క పలుకు మీద దించేశానండి. ఇప్పుడు మనం దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి. మనం ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసానండి. ఇప్పుడు మనం దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం. అల్లం ముక్కలండి, వెల్లుల్లిపాయ ముక్కలు, కస్తూరి మేత అండి, ఇది కాస్త వేగిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలండి, దీంట్లోనే టమాటా ముక్కలు వేసేసుకున్నామండి. మనం ఇందులోనే ఒక స్పూన్ పసుపు అండి, టమాటా ముక్కలు ఉడకటానికి కాస్త ఉప్పు, కారం అండి, ఇది ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఈ టమాటా అంతా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలండి. ఇవి మెత్తగా ఉడికాయండి. ఇప్పుడు మనం ఇందులో ఈ పప్పు వేసేసుకుందాము. ఇది ఎర్రపప్పు, కందిపప్పు, శనగపప్పు 3 కలిపి వేశానండి నేను. దాంట్లో మనం కాస్త కస్తూరి మేతి వేసి ఉడికించేసుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లో ఒక స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా, వేసి కలుపుకుందామండి దీన్ని. కొంచెం ఉడకనిద్దామండి. ఇది కాస్త ఉడికిందండి. ఇప్పుడు మనం దీంట్లో అన్నం వేసేసుకుందాం.
ఇది కాసేపు ఉడికించుకోవాలండి. మనం ఇప్పుడు దీని మీద కాస్త ఉప్పు వేసుకోవాలండి. మనం ముందు కొంచెం వేసుకున్న మళ్ళీ కాస్త ఉప్పు కాస్త కస్తూరి మేతి అండి. ఇది ఉడికిందండి, స్టవ్ పెట్టేసాను. ఇప్పుడు మనం దీన్ని మనం కాస్త స్మోక్ చేసుకుందామండి. ఎందుకంటే ఇది కట్టెల పొయ్యి మీద వండినట్లుగా వాసన వస్తుంది. ఇప్పుడు మనం ఇది తీసేసుకుందామండి. మూత తీసి దీన్ని బయటికి తీసేసుకుందాం. ఇది మన ఇష్టం అండి, ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే అవసరం లేదండి. ఇప్పుడు మనం దీనిపైన కొత్తిమీర జల్లేసుకొని నిమ్మకాయ రసం మిండేసుకుందామండి. ఇది కలిపేసి బౌల్లోకి తీసుకుందామండి. దీనికి మనం ఇప్పుడు పోపు వేసుకుందామండి. కాస్త నేను బాణలి పెట్టి నెయ్యి వేసానండి. దాంట్లో కాస్త జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం కస్తూరి మేత అండి. ఇది కాస్త వేగనిచ్చుకోవాలి. ఇవి కాస్త వేగిపోయాయండి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కారం వేసుకుందాం. కారం వేయగానే దించేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని అన్నంలో వేసేసుకుందామండి. మనం ఈ తిరగమూత వేసేయాలండి దీనిపైన. దాబా స్టైల్ దాల్ కిచడీ రెడీ అయిందండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి.